హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ కవితారెడ్డి గొంగల్ల. సో ఇలా నేను డైరెక్ట్ వీడియో చేయకైతే చాలా రోజులైంది, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉండి వీడియోస్ చేయడం, పిల్లల వీడియోస్ పెట్టడం తప్ప నేను ఇలా డైరెక్ట్గా వీడియోలోకి రావడం అయితే చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఇలా రావడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం అయితే ఉందండి. ఏంటి అంటే వెయిట్ లాస్ మెయిన్గా, అంటే ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ అందరూ కూడా సఫర్ అవుతున్న సమస్య ఏంటి అంటే ఈ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఒక పెద్ద సమస్యలాగా మారిపోయింది. మామూలుగా మనం వెయిట్ లాస్ ప్రయత్నాలు అనేవి స్టార్ట్ చేయకముందు ఏమనుకుంటామంటే, ఏ నేను డైట్ ఫాలో అయితే ఇమ్మీడియట్గా తగ్గిపోతాను, పెద్ద సమస్య కాదు అనిపిస్తుంది ఎవరికైనా. కానీ ఒకసారి మనం వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత అప్పుడు మనం వెయిట్ అనేది లాస్ కాకపోతే అప్పుడు మనకు స్ట్రగుల్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరికి అప్పటి వరకు ఏమనుకుంటాం, ట్రై చేస్తే ఈజీగా తగ్గిపోతాం అనుకుంటాం. కానీ తగ్గకపోయినప్పుడు మనకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల అంటే చూడ్డానికి అనేది తర్వాత విషయం, అది వదిలేద్దామండి. చూడ్డానికి ఎలాగనిపించినా మన లైఫ్ మనం కానీ, కానీ మెయిన్గా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. మెయిన్గా ఏంటంటే అసలు కింద కూర్చుంటే పైకి లేవలేం. మెయిన్గా నా ప్రాబ్లమే తీసుకుంటే, సో నేను 3-4 మంత్స్ బ్యాక్ బాగా వెయిట్ గెయిన్ అయిన తర్వాత నాకేంటంటే కూరగాయలు కింద కూర్చొని కట్ చేయడం, అంటే నైఫ్తో కట్ చేయడం కంటే కత్తిపీటతో కట్ చేయడం నాకు చాలా ఇష్టం. అంటే చాలా షార్ప్గా కట్ చేయగలుగుతాను నేను చాలా ఇమ్మీడియట్గా. సో అలా కూర్చొని లేవడం నాకు ఎంత ప్రాబ్లమెటిక్గా అనిపించిందంటే, అసలు అంటే అంత వెయిట్ గెయిన్ అయ్యేసరికి నాకు చాలా ప్రాబ్లమెటిక్గా అనిపించింది. సో నేను అంత వెయిట్ గెయిన్ కావడానికి, నాలాగే అందరూ గెయిన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ 2 ఇయర్స్ ఈ కరోనా ప్రాబ్లం అయితే మెయిన్ అండి. ఎందుకంటే మనం అంటే వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, నార్మల్ వాళ్ళు కానివ్వండి, అన్ని పనులు మానేసి మనం ఇంట్లో కూర్చోవడం వల్ల ఈ వెయిట్ అనేది మనకు తెలియకుండానే చాలా పెరిగిపోయినా. సో మన వర్కింగ్ ఉమెన్ అయితే అప్పటి వరకు మనకు చాలా హడావిడి ఉంటుంది, ఇంట్లో చేసుకోవడం, బయట చేసుకోవడం, బయటికి డ్యూటీకి వెళ్ళడం ఇవన్నీ. సో అంత బిజీ లైఫ్లో నుంచి ఒక్కసారిగా మనం స్టాగ్నేట్ అయిపోయి స్థిరంగా ఉండేసరికి ఏమవుతుంది అంటే మనం ఈ వెయిట్ అనేది బాగా పెరిగిపోయినాం. సో అలా వెయిట్ పెరిగిపోవడం వల్ల మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్, ఇంకొకటి ఏంటి అంటే ఈ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అంటే మన వెయిట్ అంతా మోకాళ్ళ పైన పడి మోకాళ్ళ నొప్పులు రావడం ఒకటి. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, ఇవైతే ఇమ్మీడియట్గా అటాక్ అవుతాయి. సో ఇవే అటాక్ అయిన తర్వాత అంతవరకు మనకు ప్రాబ్లం అనిపించదు, కానీ ఒకసారి మన లైఫ్లోకి వచ్చాయంటే ఇంకా మనం అప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏం చేసినా కూడా మనం ఆ డైలీ మెడిసిన్ యూజ్ చేయడం ఇదంతా ఎంత నరకంగా ఉంటుందంటే, సో ఆ బాధలు ఏవి రావద్దు అంటే మనం ముందు జాగ్రత్త పడి వెయిట్ లాస్ అవ్వడం అనేది అయితే చాలా ముఖ్యమండి. సో నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే ఈ 1-1.5 ఇయర్లో ఇంట్లో ఉండడంతో వెయిట్ అయితే గెయిన్ అయిపోయినా, ఇంకొకటి ఏంటి అంటే నేను సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, సో అక్కడ ఏముంటుంది, మామూలుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పని తక్కువ ఉంటుంది కదా. పని తక్కువ ఉండడం ఒక రీజన్ అయితే మనం అందరు రిలేటివ్స్ కలిస్తే ఏమవుతుందంటే, మనం తినాలనుకున్నా తినాలనుకోకపోయినా అందరం ఉంటాం కనుక ఏవో ఒక స్నాక్స్ కానీ లేకపోతే పిండి వంటలు కానీ ఇంకా డిఫరెంట్ వంటలు చేసుకొని మనకు ఆకలి అయినా కాకపోయినా నార్మల్గా రొటీన్గా తినేస్తూనే ఉంటాం. ఇంకొకటి ఏంటి అంటే ఆ తినడానికి కూడా లిమిట్ అనేది ఉండదు. ఇప్పుడు 10 మంది కూర్చుంటాం, మాట్లాడుతుంటాం, సో ఎంత తిన్నామో కూడా మనకే తెలియకుండా అంటే అబ్నార్మల్గా తినేస్తూ ఉంటాం. ఇది కామన్, ఎవరి లైఫ్లోనైనా ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో అలాగే నేను కూడా వెయిట్ చాలా అయిన తర్వాత తిరిగి మా ఇంటికి వచ్చిన తర్వాత నేను వెయిట్ చెక్ చేసుకుంటే 71.5 ఉన్నాను. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు తప్ప నేను అంత వెయిట్ అయితే నార్మల్ లైఫ్లో ఎప్పుడూ లేను. అంటే ఎప్పుడు 65-66 ఈ వెయిట్ తప్ప 71.5 అనేది నేను అసలు లేను. సో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంత వెయిట్ గెయిన్ అవ్వడం. అంటే నాది నాకు తెలుస్తుంది, డ్రెస్సెస్ పట్టకపోవడం, డ్రెస్సెస్ టైట్ అవ్వడం. సో నేను కొంచెం వెయిట్ అయ్యానేమో అనుకున్నాను, కానీ ఒకసారి నేను మెజర్మెంట్ చెక్ చేస్తే సో ఎట్లయినా తగ్గాలనుకున్నాను. అయితే 2 ఇయర్స్ బ్యాక్ కూడా నేను వెయిట్ అనేది బాగా 68కి వచ్చినప్పుడు ఏమైంది అంటే నేను వెయిట్ లాస్ నేను ట్రై చేశానండి. కాకపోతే ఆ వెయిట్ లాస్ ఏది ట్రై చేశానంటే
మార్నింగ్ అనేది కంప్లీట్గా రా ఫుడ్ తీసుకోవడం, అంటే ఈవెన్ ఫ్రూట్స్ తీసుకోవడం, లేకపోతే వెజిటేబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్, పచ్చి కొబ్బరి, ఇలాగ అంటే మొత్తం మీద రా ఫుడ్, అంటే వండింది కాకుండా కంప్లీట్గా రా ఫుడ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను. ఆ తర్వాత లంచ్కి వచ్చేసి కంప్లీట్గా మిల్లెట్స్ తీసుకున్నా, అంటే రైస్ అనేది, వైట్ రైస్ అంటే అనేది అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసిన, బ్రౌన్ రైస్ లేకపోతే మిల్లెట్స్ అనేవి తీసుకున్నా. సో ఇలా తీసుకొని నైట్ ఆటోమేటిక్గా చపాతీ లేకపోతే రోటీ తీసుకున్నా. ఇది కామన్గా ఈ చపాతీ రోటీ అనేది నేను ఎప్పటి నుంచో తీసుకుంటున్నా, కనుక అందులో ఏం డిఫరెన్స్ లేదు. కాకపోతే మార్నింగ్, ఆఫ్టర్నూన్, బ్రేక్ఫాస్ట్, లంచ్లో మాత్రం ఈ డిఫరెన్స్తో నేను ఏం చేశానంటే ఒక 3-4 మంత్స్లో 6 కేజెస్ వరకు నేనైతే వెయిట్ లాస్ అయినా. సో మళ్ళీ నేను ఈసారి ఏమనుకున్నాను, మళ్ళీ సేమ్ అదే ఫాలో అయిపోతే అయిపోతుందేమో అనుకున్నా. కాకపోతే ఏంటంటే నాకు అప్పుడు మిల్లెట్స్ ఏంటి అంటే, మిల్లెట్స్ అనేవి మనకు చిన్నప్పటి నుంచి రైస్ అనేది బాగా అలవాటు ఉంటుంది. కానీ మిల్లెట్స్ ఏమవుతుంది అంటే మనం అది బలవంతంగా వెయిట్ లాస్ కోసం తీసుకోవడమే తప్ప మనమైతే మనస్ఫూర్తిగా తినలేము. తిన్న అందులో మనకి సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు, తృప్తి అయితే ఉండదు. సో మనం ఎప్పుడెప్పుడు తగ్గిపోతామా, ఎప్పుడెప్పుడు ఇవి మానేద్దామా అన్న ఆలోచనే మనకైతే మన మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే అసలు ఆ మిల్లెట్స్ ఏవి వండినా కూడా అవి కర్రీలోకి అయితే అసలే బాగుండవండి. ఎంతసేపు లిక్విడ్స్ అంటే చారు, సాంబారు, పెరుగు వీటికి మాత్రమే మనం వాటిని తినగలుగుతాం. సో కర్రీ అయితే అసలు మనం వాటిని తినలేమండి. కర్రీలోకి, కర్రీ పక్కన పెట్టుకోవాల్సింది, కర్రీ కలుపుకొని అయితే తినలేము. సో అవి తినేటప్పుడు మనకైతే ఆ ప్రాబ్లం ఉంటుంది, అంటే మనకి ఒక్కొక్కసారి అయితే లైఫ్ మీద బోర్ వస్తుంది అది తినలేక. సో అదేమవుతుంది, నేను 60కి ఎప్పుడైతే వచ్చానో ఇమ్మీడియట్గా అవాయిడ్ చేసేసిన. అమ్మయ్య నేను తగ్గిపోయినా. ఇంకా ఇంకోటి ఏంటి అంటే నాకు టీ ఇష్టం, కంప్లీట్గా టీ కూడా మానేసిన నేను ఆ 6 మంత్స్. సో ఒక్కసారిగా నేను వెయిట్ 60కి వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్గా మళ్ళీ నా రొటీన్ లైఫ్లోకి, మళ్ళీ అన్నం తిందాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏది చేస్తే ఇడ్లీ దోశ ఏది చేస్తే అది కామన్గా తీసుకోవడం అనేది స్టార్ట్ చేసిన. సో ఈసారి కూడా మళ్ళీ నాకు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనిపించినప్పుడు నాకు ఇదే అనిపించింది. సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ మిల్లెట్స్ తీసుకుంటా, మళ్ళీ రా ఫుడ్ తీసుకుంటా, మళ్ళీ వెయిట్ లాస్ అవుతా, లాస్ అయిన తర్వాత మళ్ళీ ఏంటి, మళ్ళీ దాన్ని ఎలాగో మానేస్తాం. నాకు అలా కాకుండా నార్మల్గా మనం తీసుకునే ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం ఎట్లా అని నేను సజెస్ట్ చేస్తే, నాకు కనిపించిన ఒక మంచి ప్రక్రియ ఏది అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని కొడితే మీకు తెలుగులో ఏమని కనిపిస్తుందంటే అడపా దడపా ఉపవాసం అని కనిపిస్తుంది. అడపా దడపా అంటే అప్పుడప్పుడు ఉపవాసం చేయడం అన్నట్టు. సో ఈ అడపా దడపా ఉపవాసమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 4 టైప్స్ ఉంటాయి మెయిన్గా. సో 4 టైప్స్లో నాకైతే ఒక టైప్ బాగా నచ్చింది, అది అందరికి కూడా కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో అదేంటి అంటే 16/8. సో 16/8 అంటే 16 గంటలు, అంటే రోజులో మనకి 24 గంటలు కదండి, అందులో 16 గంటలు మనము ఫాస్టింగ్ ఉంటాం, ఫాస్టింగ్ విండో అంటాం దీన్ని. మిగతా రిమైనింగ్ 8 గంటలు ఏదైతే ఉందో ఆ 8 గంటలలోనే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, స్నాక్స్ తీసుకుంటాం. అంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆ 8 గంటలలోనే తీసుకోవాలి. మిగతా 16 గంటలు కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండాలి. అంటే ఈ 16 గంటలు కంప్లీట్గా ఫాస్టింగ్లో ఉంటే అందులో మనం ఏమీ తినకూడదు, అంటే క్యాలరీస్ ఉండే ఫుడ్ ఏమాత్రం ఏది కూడా మనమైతే ఖచ్చితంగా తీసుకోవద్దండి ఈ 16 గంటలలో. మరి ఏం తీసుకోవచ్చు అంటే వాటర్ అనేవి సఫిషియెంట్గా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఆల్రెడీ మనం 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాం కనుక వాటర్ అనేవి తీసుకోకపోతే మన బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది కనుక మనం వాటర్ అనేవి సఫిషియెంట్గా తీసుకోవాలి. వాటర్ సఫిషియెంట్గా తీసుకోకపోతే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వస్తాయి కనుక వాటర్ డైలీ అయితే 3-4 లీటర్స్ మధ్యలో ఖచ్చితంగా తీసుకోవాల్సింది. దీన్ని అవాయిడ్ చేయడం, నెగ్లెక్ట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో ఇది 16/8, 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాము. 8 అవర్స్ మనం ఏమేమి తినాలో అవన్నీ 8 అవర్స్లో తినేస్తాం. 16 అవర్స్లో మాత్రం ఏం తినాలి ఫాస్టింగ్లో అంటే వాటర్ ఒకటి, గ్రీన్ టీ కూడా తాగొచ్చు, కానీ ఆ గ్రీన్ టీలో వితౌట్ షుగర్, వితౌట్ హనీ, ఓన్లీ మనం లీవ్స్ వేసుకున్న టీ మాత్రం తాగొచ్చు. తర్వాత బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, తర్వాత నిమ్మరసం. నిమ్మరసంలో కూడా షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు, అంటే వితౌట్ షుగర్ వితౌట్ హనీతో నిమ్మరసం కూడా తాగొచ్చు. ఇవి మాత్రమే మనకి ఆ 16 అవర్స్లో అలో ఉంటుంది. ఈ ఫుడ్ మాత్రమే, ఈ లిక్విడ్స్ మాత్రమే మనకు అలో ఉంటాయి.
సో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం సాలిడ్స్ అయితే తీసుకోకూడదు. సో ఇంకా 8 అవర్స్లో మనం ఇష్టం అంటే మనం డైలీ రొటీన్లో ఏ ఫుడ్ అయితే తీసుకుంటామో అదే ఫుడ్ నార్మల్గా తీసుకోవచ్చు. అయితే నార్మల్గా 8 అవర్స్లో ఇదొకటి, నేను తర్వాత మళ్ళీ 16/18 గురించి ఎక్స్ప్లెయిన్, 16/8 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొక మెథడ్. రెండోది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో రెండోది ఏంటి అంటే, మనకి వీక్లో 7 డేస్ ఉంటాయి కదా, ఒక 5 డేస్ కంప్లీట్గా మనకి నచ్చినంత తినేస్తామన్నట్టు. అంటే ఎంత 2000 క్యాలరీస్ ఎన్నో మన డైలీ ఎంత తీసుకుంటామో అంత తినేస్తాము. వీకెండ్స్ 2 డేస్ మాత్రం 1 మీల్ అంటే మొత్తం మీద 500 క్యాలరీస్ మాత్రమే తీసుకొని 1 మీల్ అంటే అది బ్రేక్ఫాస్ట్ అన్న కావచ్చు, లంచ్ అన్న కావచ్చు, డిన్నర్ అన్న కావచ్చు, ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకుంటాం మిగతా 2 రోజులు. 5 డేస్ ఏమో కంప్లీట్గా ఇష్టం వచ్చినంత తినేస్తాం, ఆ లాస్ట్ 2 డేస్ మాత్రం ఏదో ఒక 1 మీల్ అంటే 500 క్యాలరీస్ ఫుడ్ మాత్రమే తీసుకొని ఉండాలి ఆ 2 రోజులు. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటి అంటే, ఈరోజు నేను నాకు నచ్చినంత తింటాను, రేపు ఫాస్టింగ్ ఉండాలి, మళ్ళీ ఎల్లుండి నాకు నచ్చింది తింటాను, మరుసటి రోజు ఫాస్టింగ్ ఉండాలి, ఇది ఒకటి. సో ఈ పద్ధతులలో కంటే, ఈ పద్ధతిలో అన్నిట్లో కంటే నాకేమనిపించింది అంటే, ఇంకొకటి 1 మీల్ డైట్. 1 మీల్ అంటే ఈరోజు 1 మీల్, ఈరోజు 1 మీల్ తీసుకుంటాము, రేపు 1 మీల్ తీసుకుంటాము, ఎల్లుండి 1 మీల్. సో ఇలా డైలీ 1 మీల్ తీసుకోవడం అనేది ఒక ఫాస్టింగ్. సో నాకు వీటన్నిటిలో కూడా అంటే మనకు కరెక్ట్గా సూట్ అయ్యేది, మనకి ఎక్కడ కూడా మన రొటీన్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండేది అయితే నాకు 16/8 కనిపించిందండి. సో 16/8 మనకి ఎక్కడ కూడా మన లైఫ్ వే అనేది, మన లైఫ్ సిస్టమ్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు, కంటిన్యూగా మనం ఎలా అయితే రొటీన్గా ఉంటామో అలాగే ఉంటాము. అయితే ఈ 16/8 8 అవర్స్ అంటే మామూలుగా ఇవి టైమింగ్స్ మీ ఇష్టం, అంటే మీకు పర్సనల్గా మీకు ఏ టైమింగ్స్ మీకు సెట్ అయితే అది. నేను తీసుకున్న టైమింగ్స్ ఏంటి అంటే, నేను మార్నింగ్ 9కి తింటాను నేను. సో మార్నింగ్ 9కి నా బ్రేక్ఫాస్ట్ అయితే, 8 అవర్స్ మాత్రమే తినాలనుకుంటే నా డిన్నర్ ఎప్పుడు చేయాలంటే 5 లోపల, అంటే ఈవినింగ్ 5 లోపల నా డిన్నర్ అనేది కంప్లీట్ అవ్వాలి. అంటే 9 నుంచి 5 లోపల మాత్రమే 8 అవర్స్. సో ఆ 8 అవర్స్లో నాకు నచ్చిన ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే 9కి నేను తినడం అనేది స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 లోపల నేను కంప్లీట్గా ఇంకా తినడం అయిపోగొట్టి, సో 5 తర్వాత నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ 9 వరకు నేను ఫాస్టింగ్ విండోలోకి వెళ్ళిపోతాను. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈటింగ్ విండోలో ఉంటాను. సో 5 తర్వాత నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఫాస్టింగ్ విండో, అంటే 16 అవర్స్. సో ఇది నేను ఈ టైమింగ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఏంటి అంటే, మన మార్నింగ్ అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం ఏంటి అంటే, సాంప్రదాయం కాదండి, హెల్త్ పరంగా కూడా ఏంటి మెయిన్గా అంటే, మన మార్నింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫుడ్ అనేది తీసుకోవాలి. సో అందుకని చెప్పి నాకు 9 అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఇంకొకటి ఏంటి అంటే, నేను వర్కింగ్ ఉమెన్ కనుక, సో నేను 9 లోపల బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటే నా నెక్స్ట్ నా వర్క్కి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది, అదొకటి. ఇంకొకటి, 5 లోపే మనకు డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతే మనకి ఎప్పుడైనా వెయిట్ లాస్ అనేది ఎక్కువగా ఎప్పుడు కనిపిస్తుందంటే, మన నైట్ తినడానికి పడుకోవడానికి మధ్యలో ఒక 4-5 అవర్స్ అనేది మన గ్యాప్ అనేది ఉంటే, అప్పుడే మన బాడీలో ఉండే ఫ్యాట్ అనేది బాగా కరుగుతుంది. సో మెయిన్గా చాలామంది చాలా ఫాస్టింగ్ చేసి రాత్రికి మాత్రం 9-10కి తినడం వల్ల వాళ్ళు ఎంత ట్రై చేసినా వెయిట్ అయితే లాస్ అవ్వరు. మెయిన్గా ఇది అంటే మనము తినడానికి పడుకోవడానికి మధ్యలో ఎట్లీస్ట్ 3 అవర్స్ అయితే గ్యాప్ ఉండాలి. సో ఆ నైట్ ఫుడ్కి ఎక్కువ టైం, అంటే నైట్కి ఎక్కువ టైం ఇవ్వడం కూడా మంచిది అన్నట్టుగా నేనైతే ఈ 9-5 సెలెక్ట్ చేసుకున్నానండి. సో మీరు అలా వీల్ కాకపోతే మీరు 10-6 చేసుకోవచ్చు, తర్వాత లేదు అనుకుంటే 11-7 చేసుకోవచ్చు, లేదు అంటే 12 డైరెక్ట్గా 12కి ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ చేసి 8కి మీ డిన్నర్ కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ టైమింగ్స్ మాత్రం మీరు 7 లోపల 8 అవర్స్ అయ్యేటట్టుగా చూసుకుంటేనే, మనం 10కు పడుకుంటే 3 అవర్స్ మనకి డిన్నర్కి పడుకోవడానికి గ్యాప్ అనేది 3 అవర్స్ వస్తుంది కనుక, సో మీరు 11-7 అలా సెలెక్ట్ చేసుకోవడం అయితే బాగుంటుంది. సో ఈ టైమింగ్స్ అనేవి మీ ఇష్టం అండి, అంటే మీ షెడ్యూల్కి మీకి ఎలా నచ్చితే అలాగా. మొత్తం మీద 8 అవర్స్ ఈటింగ్ విండో ఉండేటట్టుగా, 16 అవర్స్ ఫాస్టింగ్ విండో ఉండేటట్టుగా చూసుకోవాలి. అయితే ఇది మరి నిజంగానే శాస్త్రీయమైన పద్ధత అంటే,
ఇది నిజంగానే శాస్త్రీయమైన పద్ధతి అండి. దీనిపైన పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తకు కూడా 2016లో నోబెల్ బహుమతి వచ్చింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పైన ఎవరైతే పరిశోధన చేశారో వాళ్ళకి. సో శాస్త్రీయంగా ప్రూవ్ అయిన తర్వాతనే ఇది బాగా ఫేమస్ అయింది. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇది ఇప్పుడు ఫేమస్ అయింది కానీ మన ఇండియాలో మన భారతదేశంలో మన పూర్వీకులు ఎప్పటి నుంచో పాటిస్తుంది ఇదే. మామూలుగా వాళ్ళు ఫుడ్ అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మయంలోపు వాళ్ళు అయిపోగొట్టేవాళ్ళు. సో మనకేంటి అంటే పూర్వకాలంలో లైట్లు అవన్నీ ఉండడం పోవడం వల్ల సో 6 వరకే కంప్లీట్ చేసుకొని 7కి 8కి వాళ్ళు 8 వరకు పడుకుండేవాళ్ళు. సో అంటే ఇది మన సాంప్రదాయం ప్రకారం మనకి ఎప్పటి నుంచో వస్తుంది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు విదేశీయులు మళ్ళీ అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఇది ఫేమ్లోకి రావడం వల్ల మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో నిలుస్తుంది. కానీ మన ఇండియాలో ఎప్పటి నుంచో సో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఫుడ్ తీసుకునే అలవాటు అయితే మన పూర్వీకుల్లో మనకి ఇది కనిపిస్తూనే ఉంటుందండి. ఇంకొకటి ఏంటి అంటే నేను డైరెక్ట్గా మీకైతే ఈ 16/18 అదేది నేను ఇంట్రడ్యూస్ చేయట్లేదు. నేను ఆల్రెడీ నా పైన నేను ప్రయోగం చేసుకొని సో దాంట్లో రిజల్ట్ అనేది నాకు చాలా బాగా అనిపించి చాలా పాజిటివ్గా ఉండడంతో నేనైతే మీ ముందుకు వచ్చాను. అంటే నాలాగే ఇంకొంతమందికి ఇది యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో చేశాను. సో నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత 71.5 ఉన్నానని చెప్పాను కదా. సో అప్పుడు ఏం చేశానంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది నేను సర్చ్ అంటే నార్మల్ లైఫ్లో కూడా డిస్టర్బ్ కాకుండా ఉండేది సెర్చ్ చేస్తే నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కనిపించింది. సో నేను లాస్ట్ 3 వీక్స్ నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే నేను ఫాలో అవుతున్నాను. ఏది అంటే ఈ 16/8 అనే ఈ టెక్నిక్తోనే నేను ఫాలో అవుతున్నా. సో ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి ఎంత ఉంది అంటే 67.5 ఉంది. సో అంటే 71.5 నుంచి 67.5 వరకు అంటే 4 కేజీస్ అనేది నేను తగ్గిన 3 వారాల్లో 4 కేజీలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే నేను సపరేట్ ఫుడ్ వండుకోకుండా నార్మల్గా ఇంట్లో చేసిన ఫుడ్ తినుకుంటూనే వారానికి 1 కేజీకి పైన తగ్గుతూ 3 వారాల్లో నేను 4 కేజీలు అయితే తగ్గాను. ఇప్పుడు మనం డిఫరెంట్ ఫుడ్ అనుకోండి, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ నార్మల్ ఉమెన్ అయినా కూడా హౌస్ మేకర్ అయినా కూడా మన పిల్లలకోటి మనకోటి ఒకరోజు చేసుకుంటాం 2 రోజులు చేసుకుంటాం. ప్రతిరోజు వాళ్ళకు ఒక ఫుడ్ మనకు వెయిట్ లాస్ ఫుడ్ చేసుకోవడం అనేది అయితే మనకు పాసిబుల్ కాదు అసలు మనకున్న పనులలో. సో అందుకని చెప్పి నాకైతే ఈ పని ఏంటి అంటే ఇక్కడ మన సపరేట్గా మనం వండుకోవాల్సిన అలా వండుకుంటే ఏమవుతుంది అంటే మనకు కొన్ని రోజులు అయిన తర్వాత విసుగొచ్చి ఏదో ఒకటి తిందానులే అనిపిస్తుంది. సో ఈ ఫాస్టింగ్లో ఉన్న ఫెసిలిటీ అది అంటే మనం సపరేట్గా ఏ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే మనం నార్మల్గా ఏదైతే వండుకుంటామో ఇంట్లో దాంతోనే మనం వెయిట్ అయితే లాస్ అవ్వచ్చు. అందుకే నాకు ఈ పద్ధతి అయితే చాలా బాగా నచ్చింది. సో నాలాగే మీరు కూడా తగ్గుతారని చెప్పి ఇదైతే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సో 16/8 అనేది 9కి స్టార్ట్ చేస్తే 5కి అయిపోతే నార్మల్గా చాలామందికి 5 వరకే తినేస్తే 8 స్టార్ట్ కాగానే ఎవరికైనా కామన్గా ఆకలి అనేది ఇంకా వేస్తూనే ఉంటుంది. సో 7 వరకు ఏమనిపించదు, 8 స్టార్ట్ అవ్వగానే కడుపులో స్టార్ట్ అయిపోతుంది, ఎలకలు పరిగెడుతూ ఉంటాయి. మరి అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఒకటేసారి 16/8 అనేది చేయకూడదండి. సో మన బాడీకి ఏం చేయాలంటే ఫస్ట్ 12/12 తీసుకోండి. మీరు ఈ ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయండి అంటే 12/12 అంటే ఈరోజు 7కి మీరు ఈరోజు 7 టీ అయినా కూడా మళ్ళీ మనకి క్యాలరీస్ ఉంటాయి కనుక టీ అయినా ఫాస్టింగ్లోకి రాదు, ఈటింగ్ విండోలోకే వస్తుంది. ఈరోజు మనం 7కి మనం ఫుడ్ అంటే టీ స్టార్ట్ చేసామంటే నైట్ 7కి మనం కంప్లీట్ చేయాలి. సో 12 అవర్స్ అన్నట్టు. మళ్ళీ ఈరోజు నైట్ 7 నుంచి రేపు మార్నింగ్ 7 వరకు 12 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో 12/12 అంటే 12 గంటలు ఈటింగ్ విండోలో ఉంటాం, 12 గంటలు ఫాస్టింగ్ విండోలో ఉంటాం. సో 1 వారం రోజులు ఇలా 12/12 చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఇంకొక 2 అవర్స్ పెంచండి అంటే 14/12 అంటే 14 గంటలేమో ఫాస్టింగ్ ఉండండి, 12 అవర్స్ 14 గంటలు ఫాస్టింగ్ ఉండండి, 14 గంటలేమో మనము ఫాస్టింగ్లో ఉంటాం, 10 అవర్స్ మనం ఈటింగ్లో ఉంటాం. సో 12 అవర్స్ నుంచి ఏమైంది 10 అవర్స్కి తగ్గించుకున్నాం. సో 10 అవర్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఈరోజు 7కి స్టార్ట్ చేస్తే మామూలుగా మనం 7కి ఒక 9కి స్టార్ట్ చేసాం బ్రేక్ఫాస్ట్ అనుకోండి, సో 7 లోపు అయిపోగొట్టడం అన్నట్టు. సో అంటే మన బాడీని ఏంటి అంటే ఈ 16/8 కోసం మనం మెంటల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మన బాడీ ఒకేసారి 16/8 అంటే మన బాడీ కూడా తట్టుకోదు కనుక. సో ఈ 12/12 ఫస్ట్, తర్వాత 14/10 మళ్ళీ తర్వాత 16/8
అయితే ఇలా చేసేటప్పుడు ఏంటి అంటే మెయిన్గా సో ఇలా మెల్లమెల్లగా మన బాడీని అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి అనువుగా మార్చుకుంటున్నాం. 12/12, తర్వాత 14/10, తర్వాత 16/8. 16/8 అనేది ఒకసారి ఒక 2 వీక్స్ తర్వాత 16/8కి మార్చుకున్న తర్వాత ఇంకా అది మీరు అయితే కంటిన్యూ చేయండి. అయితే ఈ ఫాస్టింగ్లో మనం వెయిట్ అనేది వీక్లీ 1 కేజీ, ఇంకా అంతకుమించి ఫాస్ట్గా అయితే తగ్గదండి. ఎందుకంటే మనం నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నాం కనుక అంతకుమించి నేను అంటే వారంలో 2 కేజీలు 3 కేజీలు తగ్గాలి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల అదైతే సాధ్యం కాదు. ఇంకొకటి అది హెల్దీ కూడా కాదు. మన వెయిట్ లాస్ అనేది ఎలా ఉండాలి అంటే చాలా హెల్దీగా ఉండాలి. అంటే మంత్లీ 3 కేజీస్ అలా తగ్గితే సరిపోతుందంటే అంతకుమించి ఎక్కువ తగ్గితే ఏమవుతుందంటే మన బాడీ పైన సో ఎఫెక్ట్ అనేది పడుతుంది. మరి ఈ 16/8లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇది ఇంత బెనిఫిట్ అంటే మామూలుగా మనము 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాం, 8 అవర్స్ తింటున్నాం. సో 8 అవర్స్ తిన్న ఫుడ్ డైజెషన్ కావడానికి మనం యావరేజ్గా 10 అవర్స్ వేసుకుందాం. ఎంత హార్డ్ ఫుడ్ తీసుకున్నా 10 అవర్స్ లోపల డైజెషన్ అయిపోతుంది, రిమైనింగ్ 6 అవర్స్ ఉంటుంది. సో మరి ఆ 6 అవర్స్లో పూర్తిగా మనం తీసుకున్న ఆహారం అంతా 10 అవర్స్లో డైజెషన్ అయిపోయింది, ఇంకేమీ లేదు. అప్పుడు మరి 6 అవర్స్లో మన బాడీలో ఉండే పార్ట్స్ అనేవి 24 అవర్స్ వర్కింగ్లో ఉంటాయి. మరి అప్పుడు ఏం చేస్తుంది మన బాడీ అంటే, అప్పుడు మన బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో అంటే కొవ్వు నిల్వలు ఎక్కడైతే ఉంటాయో అవి మెల్లగా కరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన బాడీలో ఉండే హీలింగ్ పవర్ అనేది వర్కింగ్లోకి వస్తుంది. అప్పుడు ఈ 6 అవర్స్ వర్కింగ్లోకి వచ్చి మన బాడీలో ఉన్న ప్రతి కణం ప్రతి అణువు అనేది కూడా అప్పుడు వర్కింగ్లో యాక్టివ్ అయిపోతుంది అన్నట్టు. అప్పుడు అంతవరకు ఏంటి దాని అవసరం అనేది మనకి ఇంతవరకు రాలేదు. కానీ ఇప్పుడు ఫుడ్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుంది, మెల్లగా ఒకటి ఒకటి కరుక్కుంటూ వచ్చి ప్రతి అణువు యాక్టివ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే మన బాడీలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. సో బాడీలో ఉన్న ఈ టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతే మన స్కిన్ తర్వాత హెయిర్ ఇవి ఆటోమేటిక్గా గ్లోకి వచ్చేస్తాయి. సో అంటే ఇక్కడ మనం వెయిట్ లాస్తో పాటుగా మన స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. తర్వాత ఇంకా మెయిన్ బెనిఫిట్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని అందరు వెయిట్ లాగా అంటే వెయిట్ లాస్ కోసం చూస్తారు, కానీ వెయిట్ లాస్ అనేది ఇది ఒక అంటే ఒక బెనిఫిట్ మాత్రమే. కానీ అంతకుమించిన బెనిఫిట్స్ మెయిన్ ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందండి. సో మనకి జెంట్స్లో కంటే కూడా లేడీస్లో బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకి పిల్లలు పుట్టిన తర్వాత. సో ఈ బెల్లీ ఫ్యాట్ ఒకటి తగ్గుతుంది మెయిన్గా. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా 4-5 రెట్లు పెరుగుతుందండి. 4-5 రెట్లు ఇమ్యూనిటీ పవర్ పెరగడం అంటే మన బాడీ ఎంత హెల్దీగా తయారవుతుందో మీరే ఆలోచించుకోండి. బెల్లీ ఫ్యాట్ తగ్గడం, ఇమ్యూనిటీ పవర్ పెరగడం. ఇంకొకటి ఏంటి అంటే మన ఆయుర్దాయం 25% ఇంక్రీజ్ అవుతుందంట చూడండి. మన అంటే నేను చదివిన దాన్ని బట్టి మన అంటే మన జీవన ప్రమాణం అది 25% మెరుగుపడుతుందంటే ఎన్ని లాభాలు ఉన్నాయో కదా. అంటే మనము మన బాడీలో ఎక్కడ కూడా మనకు అవసరం రాని కొవ్వు కానీ అవసరం కాని వ్యర్థాలు కానీ ఏవి కూడా మన బాడీలో నిలువ ఉండవు, ఎప్పటికప్పుడు మనకు బయటకైతే వెళ్ళిపోతూ ఉంటాయి ఈ ఫాస్టింగ్. సో చాలా లాభాలు ఉన్నాయండి ఈ ఫాస్టింగ్ వల్ల. సో అందుకోసమే నేను మామూలుగా మనం లావ్ అయిపోతే ఆటోమేటిక్గా మన ఫేస్ కూడా లావ్ అయిపోయి ఒక రకమైన డల్గా అయిపోతుంది కదా. సో నేను ఈ 3 వీక్స్లో నేను ఫేస్ పైన అంటే ఎటువంటి ప్యాక్స్ వేయకుండా నార్మల్గా న్యాచురల్గా గ్లో రావడం అయితే నేను అబ్జర్వ్ చేసిన. సో అందుకే అంటే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రు. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. మరి ఈ 16 అవర్స్లో ఫాస్టింగ్లో ఏం తినాలో చెప్పాను కదా, మరి 8 అవర్స్లో ఇష్టం వచ్చింది తినొచ్చా మన నార్మల్గా అంటే తినొచ్చు, కానీ అందులో కూడా లిమిట్గా తీసుకోండి. అయితే ఇది ఫాస్టింగ్ ఉంటున్నామని కాదండి, ఒక 30 ఏజ్ లిమిట్ మనం క్రాస్ అయిన తర్వాత మనం మామూలుగా మనం తినే ఫుడ్ అనేది కొంచెం మన క్వాంటిటీ అనేది తగ్గించడం అయితే మంచిది. ఇంకొకటి ఆయిల్ ఫుడ్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, తీసుకోండి కానీ మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్ అనేది అయితే అవాయిడ్ చేయండి. ఒకటి ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఒకటి జంక్ ఫుడ్ అయితే ఎట్టి పరిస్థితులు ఎవరికి ఎప్పుడు కూడా మంచిది కాదండి. అంటే ఈ ఫాస్టింగ్లో అనే చెప్పట్లేదు నేను, ఎప్పుడైనా కూడా జంక్ ఫుడ్ అనేది ఎప్పుడు కూడా మనం తినొద్దు. కనుక మీరు ఈ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా మెయిన్గా జంక్ ఫుడ్ ఒకటి ఆయిల్ ఫుడ్ రెండు అయితే అవాయిడ్ చేయండి. మిగతా రైసు పుల్కా తర్వాత కర్రీసు రోటీ ఇవన్నీ నార్మల్గా మీరు లైఫ్లో ఎట్లా అయితే తింటారో సేమ్ మీరు కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే మనకి
అంటే లిమిట్ గా అయితే తీసుకోండి, అంటే అవసరం ఉన్న మీకు ఎంత ఆకలైంది కడుపు నిండింది అన్నంత వరకే తీసుకోండి, ఇంకా అక్కడితో స్టాప్ చేసేయండి. మామూలుగా మనకు చాలా యాప్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు నా హైట్కి వచ్చేసి నాకేంటి అంటే డైలీ 1280 క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటే నా హైట్కి నా వెయిట్కి అయితే సరిపోతుంది, అంత ఫుడ్ మాత్రమే నేను తీసుకోవాలి. కానీ మామూలుగా నార్మల్గా మనం అయితే 2000-3000 క్యాలరీస్ కూడా ఒక్కొక్కసారి తీసుకుంటాం. సో మరి అంత అయితే మన బాడీకి అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు 1280 అవసరం, నేను 2000 తీసుకున్నా అంటే రిమైనింగ్ 700 ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫ్యాట్గా అది మారిపోతుంది. సో అలా కొన్ని నీళ్ళు ఫ్యాట్గా మారిపోతే మన బాడీ పరిస్థితి ఏంటి చెప్పండి. అందుకని చెప్పి అవసరం ఉన్నంత వరకే మనకు చాలా యాప్స్ అందులో అందుబాటులో ఉన్నాయి కదా. సో మీ హైట్ వెయిట్ అందులో ఫీడ్ చేస్తే మీకు ఎన్ని క్యాలరీస్ కావాలనేది కూడా మీకు అందులో తెలుస్తుంది. సో అదొకటైతే మీరు ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం ఏంటి అంటే మన తీసుకున్న ఆహారం 10 గంటలు జీర్ణం అయిపోయిన తర్వాత 6 గంటలు మన జీర్ణాశయం కానీ లేకపోతే స్మాల్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగులు చిన్న పేగులు ఇవన్నీ ఏమవుతుంది కంప్లీట్గా 6 అవర్స్ రెస్ట్ తీసుకుంటాయి. సో 6 గంటలు వాటికి రెస్ట్ ఇస్తే వాటి పనితీరు అనేది ఎంత మెరుగుపడుతుంది కదా. ఇప్పుడు మన వెహికలే ఉంటుంది, మన ఇంట్లో ఒక స్కూటీ ఉందనుకోండి, దాన్ని మనం ఊరికే నడిపితే తొందరగా పాడైపోతుంది. అదే దానికి కొంచెం రెస్ట్ ఇచ్చామనుకోండి దాని లైఫ్ పీరియడ్ అనేది పెరుగుతుంది. సేమ్ ఇది మన బాడీకి కూడా వర్తిస్తుందండి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మీరు ఎవరు అయితే ఇంకొకటి ఏంటి అంటే అందరూ చేయొచ్చు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు కానీ బీపీ ఉన్నవాళ్ళు కానీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు కానీ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేయండి. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి డైలీ మెడిసిన్ ఇవన్నీ ఉంటుంది కనుక సో వాళ్ళు డైరెక్ట్గా అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేయొద్దండి, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నార్మల్గా హెల్దీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఏజ్ వాళ్ళు అయినా కూడా ఈ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎస్పెషల్గా బీపీ షుగర్ థైరాయిడ్ ఇవి ఉన్న వాళ్ళు మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది మీరైతే స్టార్ట్ చేయొచ్చు. సో కొంచెం రెండే ఒకటి జంక్ ఫుడ్కి ఒకటి ఆయిల్ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేయండి. మామూలుగా ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ అని ఎందుకు చెప్తున్నానంటే మనం 16 అవర్స్ ఫాస్టింగ్లో ఉంటాం. సో ఆ 16 అవర్స్ బాడీకి ఎనర్జీ కావాలి అంటే మనం ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే సో మనం ఫాస్టింగ్లో ఉన్నా కూడా మన బాడీ ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోకుండా మనం పనులు రొటీన్గా చేసుకోవడానికి అవసరమైన శక్తి అనేది ప్రోటీన్స్ నుంచి వస్తుంది కనుక సో మీరు ప్రోటీన్స్ ఎక్కువైతే తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ తీసుకుంటే సో మనకేంటి అంటే వీక్నెస్ అనేది రాకుండా ఉంటుంది. ఏంటంటే మనం 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండి పనులు యథావిధిగా చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మన వీక్నెస్ అనేది వస్తుంది కనుక కొంచెం ప్రోటీన్ ఫుడ్ మీరు నెట్లో ప్రోటీన్ ఫుడ్ అని సెర్చ్ చేస్తే నంబర్ ఆఫ్ ఫుడ్స్ వస్తాయి, దాంట్లో మీకు ఏది అందుబాటుగా ఏది అవైలబుల్గా ఉంటే సో అదైతే మీరు ఫాలో అయిపోండి. సో కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండడం కార్బోహైడ్రేట్స్ తక్కువ అయితే తీసుకోండి. ఇంకొకటి అయితే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను కదండి, 3 వీక్స్ ఫాలో అయ్యాను కదా, నేను 9కి స్టార్ట్ చేస్తాను అని చెప్పాను. అయితే 9 అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు మనకు 9 అంటే 9 కానీ మనం కూర్చోలేం కదా. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు 9 దాటిపోతుంది, 9:30 10 కూడా అవుతుంది. సో 10కి నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ ఏది అవుతుంది అంటే 2-3 అవుతుందండి, 2-3 అవుతుంది. సో ఈవినింగ్ 5కే నా ఫాస్టింగ్ విండో అనేది స్టార్ట్ అయిపోతుంది, అంటే 5కి నేను ఈటింగ్ విండో కంప్లీట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే నేను 2-3కి తిన్న తర్వాత నేను ఈవినింగ్ అయితే ఏం తినలేకపోతున్నా, నేను అయితే అసలు ఆకలి కూడా కావట్లేదు నాకు. సో నేను ఏం తినలేకపోతున్నా, ఈవినింగ్ ఏం చేస్తున్నా జస్ట్ ఏవో ఒక 2 ఫ్రూట్స్ తినడమో లేకపోతే నట్స్ తినడంతో నాదైతే అయిపోతుంది. సో అంటే నాకు డైలీ 1-2 మీల్ సరిపోతుంది. సో 9 to 5 వరకు ఏమవుతుందంటే నేను అంటే ఈ స్నాక్స్ అనడం కానీ లేకపోతే ఈ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇవైతే ఏవి నేను తీసుకోలేకపోతున్నాను, అంటే 3 తీసుకోలేకపోతున్నాను, ఏవో 1-2 అయితే నాకు సరిపోతున్నాయి. సో 3వది వచ్చేసి నట్స్ ఆర్ ఫ్రూట్స్ అయితే సరిపోతుందండి. మెయిన్గా ఇది ఒకటి నాకైతే అంటే నేను ఫాలో అయితే నాకు తెలిసిందైతే ఇది ఒకటి. సో ఈ టైమింగ్స్ అనేవి ఇంకా మీ ఇష్టం అండి. సో మీకు అవైలబుల్గా మొత్తం మీద 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ వర్కింగ్ ఉండేటట్టుగా మీకు అవైలబుల్గా ఉన్న టైమింగ్స్ ఏవైతే అవైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే మార్నింగ్ అనేది కొంచెం తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయడం, ఈవినింగ్ మనం పడుకోవడానికి డిన్నర్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే మనకి వెయిట్ లాస్ అనేది తగ్గుతాం. ఇంకొకటి మెయిన్గా ఏంటి అంటే మనం ఏ ఫాస్టింగ్లో ఉన్నా ఉండకపోయినా డైలీ 30-40 మినిట్స్ అయితే మనం ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి అయితే మన బాడీకి చాలా అవసరం అండి. అంటే మినిమంగా ఒక ఈ 40 మినిట్స్ ఎక్సర్సైజ్తో మన బాడీలో మినిమం 250 క్యాలరీస్ అనేవి అయితే ఖర్చు అవ్వాలి. సో ఈ 250 క్యాలరీస్ ఖర్చు అవ్వాలంటే మీకు 40 మినిట్స్ మినిమమ్
6,000 స్టెప్స్ అనేవి వేస్తే ఆటోమేటిక్గా 250 క్యాలరీస్ అనేది తగ్గుతుంది. అంటే ఈ అంటే ఇంక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం, ఇంకా వెయిట్ లాస్ అవుతాం, ఇంకా ఎక్సర్సైజ్ చేయకపోయినా ఏం కాదు అంటే అది కాదండి. ఖచ్చితంగా మీకు వీల్ అవ్వకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా మీకు ఖచ్చితంగా చిన్న చిన్న ఎక్సర్సైజ్లో లేకపోతే యోగానో వాకింగ్, మెయిన్గా వాకింగ్ అయితే మనకు కామన్గా ఉంటుంది. సో వాకింగ్ అనేది అయితే ఖచ్చితంగా మీరైతే చేయండి. చేస్తే ఏమవుతుందంటే మనకు రిజల్ట్ చూసారు కదా, నాకు 3 వీక్స్లో నేను 4 కేజెస్ తగ్గాను. నేను డైలీ అయితే ఖచ్చితంగా 40 మినిట్స్ అయితే నేను వాకింగ్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. వీలైతే మార్నింగ్ చేస్తాను, వీలు కాకపోతే ఈవినింగ్ చేస్తాను. ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా నేను 40 మినిట్స్ వాకింగ్ అంటే 250 క్యాలరీస్ 6,000 స్టెప్స్ అయితే ఖచ్చితంగా వేస్తాను. మామూలుగా మన లేడీస్ ఏమనుకుంటామంటే ఇంట్లో నాకు మస్తు పని ఉంటుంది, ఓ నేను 6,000 అడుగులేంది 10,000 అడుగులేస్తా అంటాం. నిజంగా కాదండి, నేను ఎప్పుడన్నా వాకింగ్కి వెళ్ళినప్పుడు చూస్తాను కదా, మనం ఎంత పొద్దుస్తమానం ఇంట్లో తిరిగినా 2-3 వేల అడుగుల కంటే ఎక్కువైతే కానే కాదు. అసలు నేను ఇంతకుముందు అనుకునేదాన్ని మనం మస్తు నడుస్తాం అక్కడ తిరుగుతాం ఇక్కడ తిరుగుతాం అని కాదండి. నేను టెస్ట్ చేసినా కదా అసలు 2,000 అడుగుల కంటే కూడా మనం ఎక్కువైతే ఇంట్లో వెయ్యం. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా మినిమం 30 మినిట్స్ అన్న ఖచ్చితంగా మీరైతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు మీ బాడీలో తొందరగా ఈ రెడ్యూస్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. సో నాకైతే చాలా బెనిఫిట్స్ ఇవైతే బాగా కనిపించాయండి. సో అందుకే మీకైతే మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేసిన. ఇంకొకటి ఏంటి అంటే నేను అందరికీ యూజ్ అయ్యేలా అంటే ఇన్స్పిరేషన్ అన్నట్టు. సో మనం ఒకరికొకరు ఇప్పుడు ఏదైనా మనం ఒక్కరమే చేస్తే పని ఎంతసేపు ముందుకోదు. ఇప్పుడు వాకింగ్లో ఇద్దరం ఉన్నామనుకోండి ఎవరేమైనా మనకు తోడు, సో తొందరగా వాకింగ్కి వెళ్ళిపోతాం. మనకి ఇంకోటి అంటే ఈరోజు మనకి వెళ్ళబుద్ధి కాకపోయినా వాళ్ళు వచ్చిండ్రు అని వెళ్తాం మనం, అరే వాళ్ళు వచ్చిండ్రు ఏమనుకుంటారు అనన్నా వాళ్ళు వెంబడి వాకింగ్కి వెళ్తాం కదా. సో అలాగే నేను ఏం చేశానంటే ఈ వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తాను. సో ఎల్లుండి నుంచి అంటే 4th నుంచి 2 మంత్స్ అంటే 60 రోజుల వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నాతో పాటు మీరు కూడా పాల్గొని మీ వెయిట్ లాస్ని ఈజీగా తగ్గించుకోండి. సో ఆ వెయిట్ లాస్లో నేను ఏమేమి పోస్ట్ చేస్తానంటే డే వన్లో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏ ఏ ఫుడ్ తీసుకున్నాను అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను. సో మేబీ ఏంటి అంటే మీకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుండొచ్చు. అది కొన్నిసార్లు ఏం తీసుకోవాలో అర్థం కానప్పుడు ఎవరైనా తీసుకునేది కూడా మనకు కొంచెం అంటే మనకి కొంచెం సపోర్ట్గా అనిపిస్తుంది కదా. సో ఇంకొకటి ఏంటి అంటే అది ఒకరు ఇట్లా కలిసి చేయడం వల్ల కూడా మనకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. కనుక నేను 4th నుంచి అయితే ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది 60 రోజులు ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నా. సో నేను 60 రోజులు ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ప్రజెంట్గా నా వెయిట్ వచ్చేసి 67.5 అని చెప్పాను కదా. సో నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే 60. సో ఒక నెలల 3 పైన తగ్గినా కూడా 2 నెలల ఛాలెంజ్లో నేను ఏమైపోతానంటే 60కి ఈజీగా వచ్చేస్తాను. సో అందుకని చెప్పి నేను 1 నెలకు 3 కేజీలు తగ్గాలన్న టార్గెట్తో నేను 60 రోజుల వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే